Hello everyone, welcome to VBR Real and Marketings. Mirayite ee video ni completely ga chudandante meer maa channel subscribe chesukopothe meer idintha maa channel subscribe chesukondi adhe vidhanga maa idhi website undi www.vbrrealandmarketings.com. Mirayite maa website loki velli meer west zone lo north zone lo anni locations ventures aithe meer chudochu. Prathi okka venture lo evanto location అండ్ వెంచర్ వీడియో అయితే ఉంటుంది. మనం అయితే కంప్లీట్గా అన్ని వెంచర్స్ రీసెల్ అయితే చేస్తుంటాము. సో మనం ప్రజెంట్ వచ్చేసి ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు ఒక ఓపెన్ ప్లాట్ ముందు తీసుకురావడం జరిగింది. లొకేషన్ వచ్చేసి బాచుకల్ అండి. మనం జీపీఎస్లో చూస్తున్నాము, జీపీఎస్లో కనుక చూస్తే మనము. సో ఇది లొకేషన్ వచ్చేసి మనకి ఇది ముంబై హైవే. సో మోస్ట్ ఆఫ్ అందరూ తెలిసింది బొల్లార్ రోడ్ మియాపూర్ ఎక్స్ రోడ్ అంటారు. సో ఈ రోడ్ వచ్చేసి మనకి ఇలా వెళ్ళిపోయి మనకి బాచుపల్లి ప్రగతి నగర్ కమాండ్ టచ్ చేసుకుంటా అలాగే గండిమైసమ్మ తర్వాత అయోధ్య సర్కిల్ నుంచి మేడ్చల్ అయితే నాగపూర్ హైవేకి అయితే కనెక్ట్ అవుతుంది. మీరు చూడొచ్చు ఈ రోడ్ ఇది. సో ఇది మళ్ళీ బాచుపల్లి సిగ్నల్ ఇలా దాటి ఇలా వెళ్ళిపోయిన తర్వాత మనం ముందుకు వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు తెలిసి రీసెంట్గా వాసవి వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు చాలా అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చూడొచ్చు వాసవి అర్పాలు ఇవన్నీ. సో దీనికి నియర్ బై మీరు మళ్ళీ ఇది ఒక రోడ్డు మనకి ఇక్కడికి మియాపూర్ నుంచి వస్తే ఒక రోడ్ అండి. అదేవిధంగా మీరు హౌసింగ్ బోర్డ్ నుంచి వస్తే మీకు ప్రగతి నగర్ రోడ్ తెలుసు కదా, డైరెక్ట్ రోడ్ ప్రగతి నగర్ ఈ రోడ్లో కూడా రావచ్చు. మీరు మియాపూర్ నుంచి వస్తే మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి అయితే 8 కిలోమీటర్స్ నేను చూపిస్తున్నటువంటి 8 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది సింహపురి కాలనీ. సో అదేవిధంగా మీరు ఇక్కడ నుంచి వస్తే హౌసింగ్ బోర్డ్ నుంచి మీ ప్రగతి నగర్ నుంచి వస్తే అరౌండ్ 6 to 7 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి అయితే మనకి అరౌండ్ వచ్చేసి 15 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది చూడొచ్చు. ఈ రోడ్ వచ్చేసి మనకి బాచుపల్లి దాటిన తర్వాత ప్రగతి నగర్ కమాను అంటే ప్రగతి నగర్ నుంచి వస్తే మనకి ఏదైతే మియాపూర్ బాచుపల్లి రోడ్ ఉందో గండిమైసమ్మ రోడ్ ఈ రోడ్ కరెక్ట్ అవుతుంది. ప్రగతి నగర్ కమాండ్ జస్ట్ ఈ ప్రగతి నగర్ కమాండ్కి ఆపోజిట్లోనే అడ్జస్టెంట్గా మనకి సింహపురి కాలనీ అది ఉందండి. జీపీలే ఒకటి యాక్చువల్లీ, బట్ యాజ్ ఆఫ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్స్ అయితే అయిపోతున్నాయి. మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే 150 ఫీట్ రోడ్ అండి, పెద్ద రోడ్ ఇది. సో ఈ రోడ్కి అయితే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ వెంచర్లో అయితే మనకి కొన్ని ప్లాట్స్ అయితే రీసేల్ ప్లాట్స్ అయితే ఉన్నాయి. మీ కూడా ఏదైనా ప్లాట్స్ రీసేల్ ఉంటే మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. దీంట్లో ఏబిసిడి ఈఎఫ్ బ్లాక్స్ అయితే ఉన్నాయండి. దీని బ్యాక్ సైడ్ మనకి గాయత్రి ఎంక్లో అని కూడా ఒక వెంచర్ ఉందండి. దీని బ్యాక్ సైడ్ ఇదంతా వచ్చేసి మనకి ఏబిసిడి బ్లాక్. ఇది వచ్చేసి మీకు బోరంపేట పోయే రోడ్ అండి. ఈ బోరంపేట పోయే రోడ్కి మనకి లెఫ్ట్ సైడ్ ఉంది వచ్చేసి ఈఎఫ్ బ్లాక్. సో ఇదంతా ఇది వచ్చేసి ఈ పార్ట్ అండ్ ఈ పార్ట్ వచ్చేసి సింహపురి కాలనీ. సో ఇక్కడ నుంచి ఈ మార్జిన్ నుంచి ఇటు సైడ్ ఉన్నదంతా ఇది వచ్చేసి గాయత్రి ఎంక్లో అంటారండి. సో గాయత్రి ఎంక్లో అంటారు. ఈ వెంచర్లో అయితే మనకి గాయత్రి ఎంక్లో ఒక ప్లాట్ అయితే ఉంది. మనం ప్లాట్ పొజిషన్ చూస్తున్నాను, ఇక్కడైతే వస్తుంది. కొంచెం ఎడ్జ్కి అయితే ప్లాట్ ఉంది, బట్ సరౌండింగ్ అయితే అన్ని కన్స్ట్రక్షన్స్ అయితే 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. చూడండి హైవే మీకు ఈ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి చూపిస్తాను. 150 ఫీట్ రోడ్ నుంచి మీకు ఈ ప్లాట్కి యాక్సెస్ చూపిస్తాను చూడండి. ఎగ్జాక్ట్గా మనకి 800 మీటర్స్ అయితే ఉందండి, అరౌండ్ 800 to 900 మీటర్స్ జస్ట్ చూడండి మీకు. సో నియర్ బై 200 స్క్వేర్ యార్డ్స్ 3650 డైమెన్షన్. దీంట్లో అయితే మనకి అదర్ ప్లాట్స్ కూడా మీకు అయితే సేల్ ఉన్నాయి. సో మీకు కానీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ సర్కిల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మాకు కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో మీకు ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి సో రోడ్ యాక్సెస్లో ఒక వెంచర్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. జీపీఎస్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సో ప్రజెంట్ మనం చూస్తున్న ఈ లొకేషన్ వచ్చేసి మనకి సేమ్ మనకి మియాపూరు బొల్లారం రోడ్ అంటారండి. ఇది గండిమైసమ్మ వెళ్తుంది. సో ఆ రోడ్ నుంచి అయితే యాక్సెస్ అయితే ఉంటుంది సింహపురి కాలనీ. 60 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ మీకు జీపీఎస్లో నేను చూపించినట్టు. సో ఇదంతా వచ్చేసి ఏబిసిడి బ్లాక్ అండి. ఇదంతా మీకు నేను వీడియో అయితే రివర్స్లో చూపిస్తున్నాను. సో మీరు చూడొచ్చు సరౌండింగ్స్ అన్నీ కూడా అన్ని కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయినాయి. మొత్తము అన్ని అపార్ట్మెంట్స్ కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా స్టార్ట్ అయినాయి. సో ప్రైమ్ లొకేషన్ మీకు అటు ప్రగతి నగర్ కానీ ఇటు తర్వాత మియాపూర్ కానీ ఇటు హైటెక్ సిటీ కానీ సో మీకు ఇటు గండిమైసమ్మ కానీ అన్నిటికీ మంచి లొకేషన్ అండి, ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఇదైతే మనకి 60 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ సో మీకు అన్ని పవర్ సప్లై కానీ వాటర్ ఫెసిలిటీ అయితే మీకు మంచి రంక రాలేదు. సో కనెక్షన్స్ వస్తాయి. సో మనం చూడవచ్చు ఇదంతా మొత్తం అయితే ఆక్యుపైడ్ ఏరియా. సో దీంట్లో అయితే మనకి ఇప్పుడు అదేవిధంగా మనకి సింహపురి నుంచి బ్యాక్ వస్తే మనం లాస్ట్కి వస్తామండి. ఇది గాయత్రి ఎంక్లేవ్. సో గాయత్రి ఎంక్లేవ్లో ఉన్న ఇది ప్లాట్ అండి. మనకి ఈ ప్లాట్ పొజిషన్ అయితే ఎలా ఉంది, సరౌండింగ్స్ చూస్తే మీకు అంతా హౌసెస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయాయి. జస్ట్ ఓపెన్ ల్యాండ్ కాబట్టి ఓపెన్ ప్లాట్ కాబట్టి కొంచెం ఇలా ఉంది. సో పాత వెంచర్ కదా, కొంచెం మనం కన్స్ట్రక్షన్ టైంకి కొంచెం నీట్గా అయిపోతుంది మనం నీట్గా చేసుకుంటే. సో ఇదైతే ప్లాట్ పొజిషన్ అండి. సో ఇది జీపీఎస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. దీంట్లో అయితే మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాట్, కొంచెం ఎడ్జ్కి అయితే ఉంటుంది ప్లాట్. సో లేఅవుట్లో సో వెస్ట్ ఫేసింగ్ 3650 డైమెన్షన్. సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు మాకైతే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.